హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారా? ఇదేంటి సడన్గా అదెందుకు అడుగుతున్నారు అని అనుకుంటున్నారేమో. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు దానిపైన ఒక వీడియో చేయమని అడగడం జరిగింది. అంటే ఇప్పుడు దానిపైన వీడియో ఎందుకంటే తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ పైన నిషేధించడం జరిగింది. ఎందుకు నిషేధించారు? దీనిపైన ఈ వాటర్ ప్యూరిఫైయర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వారు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ ఏం జరిగిందో ఈ పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ అన్నమాట. ఈ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంటి అంటే మనకి అంటే మనం త్రాగే మంచినీరుని ఫిల్టర్ చేసి అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవ్వచ్చు ఇట్లాంటివన్నీ రిమూవ్ చేసి వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. అంతవరకు అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ ఇంప్యూరిటీస్తో పాటుగా అంటే వేస్ట్ పదార్థాలతో పాటుగా అందులో మినరల్స్ను కూడా ప్రక్కకు తోసేస్తుంది. అంటే ఆ వాటర్ని ప్యూరిఫై చేసే క్రమంలో మనకి వచ్చే వాటరు కేవలం వాటర్ మాత్రమే. వాటర్ అంటే మినరల్స్ లేని వాటర్. దాని వలన ఏ మనిషికి కూడా ఆ వాటర్ తాగడం వల్ల ఉపయోగమే లేదు. ఉదాహరణకి మనం ఆ ఫిల్టర్ చేసిన వాటర్ని ఒక లీటర్ కనుక తాగాం అనుకుందాం. తాగినప్పుడు ఆ వాటర్లో మినరల్స్ ఏమీ లేవు కాబట్టి మనం తాగేసిన తర్వాత మన బాడీలో ఉన్న ఏవైతే మినరల్స్ వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే అది పీల్చుకుంటుంది ఆ ఖాళీ వాటర్. పీల్చుకున్న క్రమంలో మన బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ కూడా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఆ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా ఒకసారి జరిగితేనే ఆ విధంగా ఉంటుంది. అలా కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు జరిగిన క్రమంలో మన బాడీలో పరిస్థితి ఏంటి, దానివలనే దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఎప్పుడు బయటపడతాయి. ఎట్లాగంటే ఒక 4-5 సంవత్సరాలు ఈ విధంగా ఆ వాటర్నే మనం యూజ్ చేసినట్లయితే మనకి బాడీలో అంటే ఈ బోన్ డెన్సిటీ అనేది ఉంటుంది. అంటే బలం, ఎముకల బలం తగ్గిపోవటం, ఆటోమేటిక్గా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం, నీరసం వచ్చేస్తూ ఉంటాం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటి అని బాగా పరిశీలించినట్లయితే ఈ వాటర్లో 90% వాటర్ ఫిల్టర్ అయిపోతూనే, అంటే ఉదాహరణకి 1 లీటర్ వాటర్ ఈ ప్యూరిఫైయర్ ద్వారా మనం చేస్తుంటే అందులో బయటకు వచ్చేది 100 మిల్లీలీటర్లు మాత్రమే. అంటే 900 మిల్లీలీటర్లు వేస్ట్ కింద వెళ్ళిపోతున్నాయి. ఆ 100 మిల్లీలీటర్లు కూడా ఎటువంటి మినరల్స్ ఉండవు, 0 మినరల్స్. ఈ విధంగా దీనిపైన ఎన్నో దుష్ప్రభావాలు దుష్ఫలితాలు ఇవ్వడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఈ వాటర్ని నిషేధించడం జరిగింది. ఈ నిషేధించిన క్రమంలో ఈ వాటర్ ప్యూరిఫైయర్ మ్యానుఫ్యాక్చరర్స్ సంబంధించిన అసోసియేషన్ ఒకటి ఉంది. ఆ అసోసియేషన్ వారు సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. దీని విచారణలో అప్పుడు ఏం జరిగింది అంటే వివిధ నగరాల్లో నీటి ప్రమాణాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే బీఐఎస్ నివేదికను ఒకటి సమర్పించారు ఒక న్యాయవాది. మరియు ఢిల్లీ భూగర్భ జలాల్లో భారీ లోహాల ఉనికి కూడా ఎత్తి చూపడం జరిగింది. ఈ విధంగా జరిగిన క్రమంలోనే అప్పుడు సుప్రీంకోర్టు ఏమని ఆదేశించింది అంటే దీనిపైన మేము విచారణ చేయడానికి లేదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో అది ఫాలో అవ్వండి, మీరు ఇంకా దీని గురించి ఏమైనా చేయదలుచుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళైతే సమర్పించారు. ఈ విధంగా ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో ఇంతే కాకుండా ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వలన ఇంకా ఎన్నో నష్టాలు అయితే కలుగుతాయని చెప్పేసి కొన్ని వాస్తవాలు బయటికి వచ్చాయి. అవేంటో కూడా ఒకసారి పరిశీలిద్దాము. ఏంటి అంటే ఈ విధంగా ఎక్కువ కాలం గనక మనం ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేసినట్లయితే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఉదాహరణకి మనం ఒక బిజ్లరీ వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని బ్యాటరీస్ ఉంటాయి వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్, అంటే కారులో కానీ బైక్స్లో కానీ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ యాసిడ్ ప్లేస్లో ఈ బిజ్లరీ వాటర్ కూడా పోయొచ్చు. అంటే అక్కడ యాసిడ్తో సమానం ఈ బిజ్లరీ వాటర్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి, ఖచ్చితంగా అది చూపిస్తుంది. ఈ విధంగా మనం వాడే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనిషికి మనిషి ప్రాణానికి హాని కలిగిస్తాం అనేది మనం నమ్మలేని నిజం. కాబట్టి ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీలైనంత వరకు కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ని ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ మరీ ముఖ్యంగా దూరంగా పెట్టాలి. ఎందుకు అంటే మనకి టీడీఎస్ అనే మీటర్ కూడా
మార్కెట్లో దొరుకుతుంది. దాని ఖరీదు 250 రూపాయల నుంచి 300 వరకు ఉంటుంది. అది మనం ఏ వాటర్ అయితే తాగుతున్నామో ఆ వాటర్లో కనుక ఆ టీడీఎస్ మీటర్ పెట్టినట్లయితే అది రీడింగ్ తీస్తుంది. ఆ రీడింగ్లో 500 కంటే తక్కువ ఉంటే పర్వాలేదు, తక్కువ అంటే 300 నుంచి 500 లోపు ఆ టీడీఎస్ రేటింగ్ ఉన్నట్లయితే అది మంచి వాటర్గానే మనం భావించవచ్చు. అంతేకాని అంతకంటే ఇంకా తక్కువ ఉన్నా, అదేవిధంగా 500 కంటే ఎక్కువ రీడింగ్ వచ్చినా సరే ఆ వాటర్ తాగడం అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విషయం ఏంటి అంటే ముఖ్యంగా మనం త్రాగే వాటర్. వాటర్ లేకుండా మన జీవితం నడవదు. కాబట్టి మనం త్రాగే వాటర్ వీలైనంత వరకు చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే సాధారణంగా కొళాయిలో వచ్చే వాటర్ని వాటిని వేడి చేసుకొని తాగితే మంచిది. లేదు ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాము అని కొంతమంది వాటర్ ప్యూరిఫైయర్ కొన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు ఆ వాటర్ ప్యూరిఫైయర్లో ఏంటి అంటే కొన్ని సబ్జా గింజలు కానీ లేదా ఒక చిన్న అల్లం ముక్కలు కానీ ఇట్లా ఏదైనా ఫ్రూట్ పీసెస్ కానీ అందులో వేసినట్లయితే ఆ మినరల్స్ అన్నీ అంటే ఈ వీటిల్లో ఉన్న మినరల్స్ని ఆ వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి అప్పుడు మనం ఆ వాటర్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే మన బాడీలో ఉన్న మినరల్స్ని అది ఎక్స్ట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. సాధారణంగా మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఒక స్పాంజ్ తీసుకోండి. ఆ స్పాంజ్ని వాటర్లో పెట్టారనుకోండి, కొంత వాటర్ని అది అబ్జార్బ్ చేస్తుంది. అది మొత్తం అబ్జార్బ్ చేసిన తర్వాత మరలా మీరు వాటర్లో పెడితే ఇంక అబ్జార్బ్ చేయడానికి దాని దగ్గర ఏముండదు. ఆ విధంగానే మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్లో ఏదైనా సబ్జా గింజలో ఏదైనా ఫ్రూట్స్ వేస్తే ఆ ఫ్రూట్స్లో ఉన్న మినరల్స్ని ఈ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి అవి మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అబ్జార్బ్ చేసుకోవడానికి ఎటువంటి మినరల్స్ని ఇంకా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ విధంగా అయితే ఉంటుంది. అట్లా కాకుండా మనం డైరెక్ట్గా ఆ మినరల్ వాటర్ తాగినట్లయితే మనకు దాని నుంచి వచ్చే ఉపయోగం లేకపోగా దుష్ఫలితాలను ఇస్తుంది. ఏ విధంగా అంటే మన బాడీలో ఉన్న మినరల్స్ని, కాల్షియంని, ఫాస్ఫరస్ని, పొటాషియంని ఇదంతా కూడా అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే జనరల్గా మనకు బయట దొరికే వాటర్ అంటే కొళాయిల్లో వచ్చాయి నీటి ద్వారా అంటే కాలువల ద్వారా మనకి ట్యాప్స్ నుంచి వచ్చే వాటర్లో ఈ కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ ఉంటాయి. మనం ప్యూరిఫై ఎప్పుడైతే చేస్తున్నామో ఆ ఇంప్యూరిటీస్తో పాటుగా ఈ కావాల్సినవి కూడా అవి ఫిల్టర్ అయిపోయి మనకి ఎందుకు పనికిరాని వాటర్ మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మనం తాగే వాటర్లో ఏ విధంగా వాడుకోవాలి అనేది. ఇంకా మీకు చెప్పాలి అంటే రాగి బిందులు ఉంటాయి చూసారా, రాగి బిందుల్లో నుంచి మంచినీళ్ళు తాగితే చాలా మంచిది. కుదిరితే ఒక తులసి ముక్క ఆకు కూడా అందులో వేసుకొని వాడండి. ఏది ఏమైనా సరే ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మన ఆరోగ్యాలని క్షీణిస్తుంది అనేది వాస్తవం. అందుకే దీనిపైన ఢిల్లీ ప్రభుత్వం కూడా అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు నిషేధం అయితే విధించారు. మరి మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ నిషేధాన్ని ఎప్పుడు విధిస్తాయో ఏంటో కానీ మనకైతే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, ఇది ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి ప్రజలందరికీ అనే సదుద్దేశంతోనే నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఆ మిత్రుడు ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆదాన్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరూ అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మిగిలిన వారికి సర్క్యులేట్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.